పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సర్క్యులర్ అని చెబుతూ హిందువులపైన, హిందూ సంస్థలపైన, ధర్మాచార్యులపైన దాడులు చేస్తూ అవమానపరుస్తున్నాయి. హిందువులను దేశంలోనే లేకుండా చేస్తానన్న అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ నుండి బహిష్కరించకుండా మా రాముణ్ణి నిందించడం అన్యాయమన్న శ్రీ పరిపూర్ణానంద స్వామిని నగరం నుండి కేసీఆర్ బహిష్కరిస్తారు. మా ఆలయాలు మీ ప్రభుత్వ గుప్పెట్లో పెట్టుకుని వాటి నిర్వహణలో మీ లోపాలను ఎత్తి చూపితే బాబు శ్రీ శివస్వామిని నిర్బంధిస్తారు. సర్క్యులర్ రాజ్యాంగంలో కేవలం హిందువుల ఆలయాలపై మీ పెత్తన ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖను నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను ఆలయాలను కూలగొడితే ఈ ప్రభుత్వం పట్ల హిందువులకు విశ్వాసం ఎలా ఉంటుంది? ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసే రాజకీయ యాత్రలకు అనుమతులు ఇస్తూ, హిందూ దేవీదేవీలను అనుమతిస్తూ హేళన చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించకుండా దీన్ని నిరసిస్తూ ధర్మయాత్ర చేస్తానన్న పూజ్య పరిపూర్ణానంద స్వామిని నిరోధిస్తారా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జనసేన రాజకీయ యాత్రలకు అనుమతులు ఇస్తూ పూజ్య శివస్వామి తిరుమల పవిత్రతను కాపాడాలని, తిరుమలలో జరుగుతున్న పరిస్థితులు హిందువుల ముందు ఉంచాలని పాదయాత్ర చేస్తానంటే వారి యాత్రని అడ్డుకుని స్వామీజీలను గృహ నిర్బంధం చేస్తారా? భద్రాచలయం, ఒంటిమిట్ట రామాలయాలను నిర్వహించే రెండు తెలుగు రాష్ట్రాల ఎండోమెంట్ శాఖలు రాముని నిందించిన వ్యక్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోగా తిరిగి హిందువులపైన ధర్మాచార్యులపైన చర్యలు తీసుకుంటారా? మీ చర్యల ద్వారా మీ ప్రభుత్వాలు హిందూ వ్యతిరేకతతో ఉన్నాయని హిందూ సమాజానికి స్పష్టంగా అర్థమైంది. మీకు హిందువుల హుండి డబ్బులే కావాలి, కానీ హిందువుల మనోభావాలు అక్కర్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పి పరిపూర్ణానంద స్వామి శివస్వామి పైన అన్ని ఆంక్షలను తొలగించాలని కోరుతూ, అలా జరగని పక్షంలో రానున్న 2019 ఎన్నికల్లో హిందువులు వీరి పార్టీలకు అతీతంగా వ్యతిరేకంగా ఓటు వేయాలని హిందూ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్, ఏలూరు. వారు చేసే మంచి పనులకు అడ్డం వచ్చి వారు చేసేటువంటి ప్రజలకి మమకారాలు, మమతలు, ప్రేమలు పెంచేటువంటి మహానుభావులైనటువంటి పూజలైనటువంటి శివస్వామిజీ, ఇతర స్వామిజీలందరినీ కూడా మంచి భావంతో చేయకుండా వాళ్ళకి అనేక రకాల మంచి భావాలు చేసేటప్పుడు ఇబ్బంది కలుస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా మాకు ఎటువంటి నచ్చని పద్ధతులు. మేము స్వామిజీలని గౌరవంగా ఉంచుతాం. స్వామీజీల భావాలని మనం ఇబ్బంది పెట్టడం వల్ల మన రాష్ట్రానికి, ప్రపంచానికి కూడా చాలా ఇబ్బంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లా స్వామీజీలు అరెస్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రులే చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి కార్యక్రమాన్ని మనం చేయకూడదు. చాలా తప్పు కూడా. స్వామీజీలు ఎప్పుడు గౌరవించాలి, వాళ్ళ పాదపూజ చేయాలి, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మనం విని వాళ్ళని గౌరవంగా ఉంచాలి. కాబట్టి నేను ఈ యొక్క స్వామీజీలను అరెస్ట్ చేయకుండా ఉండాలని, వారి యొక్క గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి, మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఓం శాంతి. పార్టీ ఆర్ఎస్ఎస్ అనే మూలాల నుంచి వచ్చిన పార్టీ. ఆర్ఎస్ఎస్ని ఎమర్జెన్సీ ఆర్ఎస్ఎస్ని గాంధీజీ హత్య అనంతరం నెపం మోపి ఆరోపణ చేసి సంఘ స్వయంసేవకులందరినీ నిర్బంధించినప్పుడు మనకు ఒక రాజకీయ క్షేత్రం కావాలి, మన హిందువుల కోసం ఒక పార్టీ కావాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈరోజు హిందువులు ఎక్కడైనా హిందువుగా తలెత్తుకున్నారంటే భారతీయ జనతా పార్టీ వల్లనే. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ విడిపోయిన తర్వాత హిందువుల మీద హిందువులు అణచివేత మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అరాచక పరిపాలన, తన యొక్క అవినీతిని, తన యొక్క కుంభకోణాలని, ఎయిరేషియాలో ఉన్న కుంభకోణం, తర్వాత అనేక షెల్ కంపెనీలు నిన్న కాక మొన్న నవయుగా సంబంధించిన హైదరాబాద్లో మొన్న 3 రోజుల నుంచి వరుసగా దాని మీద షెల్ కంపెనీలు దర్యాప్తు జరుగుతున్నాయి. మొత్తం ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి మీద కూడా నిందాడి చేశారు. అట్లాగే ఈ హిందూ ధర్మం కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళందరి మీద దాడులు మొదలుపెట్టారు. స్వామి పరిపూర్ణానంద స్వామిని మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండే హక్కు ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి బహిష్కరించడం, ఇద్దరు కూడబలుకుని కేసీఆర్, చంద్రబాబు నాయుడు కూడబలుకుని హిందువుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. రేపు పొద్దున ఏ గుడికి వెళ్ళాలన్నా హిందువులు ముందస్తు పర్మిషన్ పోలీసుల వారికి పెట్టుకుని అప్పుడు గుడికి వెళ్ళాలి అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడడం చాలా దౌర్భాగ్యం. హిందువులు ఇప్పటికైనా చైతన్యవంతులయ్యి ఏ ప్రభుత్వాన్ని మనం ఎంచుకుంటే మన యొక్క ధార్మిక హక్కులు మనం కాపాడబడతాయని చెప్పేసి తెలుసుకుని మనం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని
బుద్ధి చెప్పాలని చెప్పేసి. అట్లాగే నిన్న శివస్వామి గారు శనివారం రాత్రి వారి ఆశ్రమంలో దాడి చేశారు ఆయన్ని పట్టుకోవడానికి. అక్కడి నుంచి ఆయన గోశాలకు వచ్చారు, అక్కడ కూడా మళ్ళీ దాడి చేసి అక్కడి నుంచి నిస్సంద పరిషత్ ఆఫీస్కి వచ్చారు. అక్కడి నుంచి కూడా ఆయన తప్పించుకొని ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. స్వామీజీల్ని ఆయనతో పాటు అనేక మంది సాధు సంతులు వచ్చారు అక్కడి నుంచి మన విజయవాడ నుంచి తిరుపతి పాదయాత్ర చేయడానికి. కేవలం ప్రతి దేవాలయంలో అవినీతి జరుగుతుంది. లక్షలాది ఎకరాలు ఎండమెంట్ పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు అనుభవిస్తున్నారు. అలాగే దేవుడి యొక్క ఆభరణాలు కూడా ఇంటికి పట్టుకుపోతున్నారు. వీటిని అన్నింటినీ కూడా బయటపెడదామని చెప్పేసి తిరుపతికి పాదయాత్రని వాళ్ళు ఆపారు. హిందువులు ఎదుర్కొని ఈ చైతన్యంతో ఈ యొక్క యాత్రని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రభుత్వానికి నిరసన తెలియపరచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారత మాతాకి జై. అన్యాయాలు వదిలేసేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహానుభావులైనటువంటి భక్తిపురైనటువంటి శివస్వామీజీని ఇతర స్వామీజీని వారు చేసే మంచి పనులకు అడ్డం వచ్చి వారు చేసేటువంటి ప్రజలకి మమకారాలు మమతలు ప్రేమలు పెంచేటువంటి మహానుభావులైనటువంటి పూజలైనటువంటి శివస్వామీజీ ఇతర స్వామీజీలందరినీ కూడా మంచి భావంతో చేయకుండా వాళ్ళకి అనేక రకాల మంచి భావాలు చేసేటప్పుడు ఇబ్బంది కలుస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా మాకు ఎటువంటి నచ్చని పత్రలు. మేము స్వామీజీని గౌరవంగా ఉంచుతాం. స్వామీజీల భావాల్ని మనం ఇబ్బంది పెట్టడం వల్ల మన రాష్ట్రానికి ప్రపంచానికి కూడా చాలా ఇబ్బంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లా స్వామీజీలు అరెస్ట్ చేసినప్పుడు ప్రధానమంత్రులే చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి కార్యక్రమాన్ని మనం చేయకూడదు. చాలా తప్పు కూడా. స్వామీజీలు ఎప్పుడు గౌరవించాలి, వాళ్ళ పాదపూజ చేయాలి, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు మనం విని వాళ్ళని గౌరవంగా ఉంచాలి. కాబట్టి నేను ఈ యొక్క స్వామీజీని అరెస్ట్ చేయకుండా ఉండాలని, వారి యొక్క గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఓం శాంతి.